పొరపాట్లు మహాగ్రహపాట్లు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణమవుతుంది ఇది చాదస్తం అనుకునేవారు దయచేసి వినకండి హిందూ సాంప్రదాయాలను నమ్మేవాళ్ళు మాత్రమే తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు తెలియచేయడం మా బాధ్యత అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్లకూడదు నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబట్టి చాలాసేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి కానీ చేయి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు మాసిన బట్టలు బుతికాక స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీటిని కాలపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోబెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దు పోయాక ఉతకకూడదు సంధ్యాకాలంలో సంసారం నిషేధం నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజ మంచి ఫలితం ఇస్తోంది పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు లోహమైతే ఎత్తు తక్కువగా ఉండాలి కొంచెం పెద్దగా ఉంటే వెనుక వీపు భాగం ఉండకుండా ఉండాలి పోయిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు మీ పెద్దలు నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి ఒక కుంది దీపం పెట్టే వాళ్ళు మూడు ఒత్తులు వేయాలి రెండు అంతకన్నా ఎక్కువ పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది రోజు వారి దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము దీక్ష పరిహారాలు సమయంలో దీపారాధన నూనె అని మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకుండా నువ్వుల నూనె నెయ్యి స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి కొబ్బరి నూనె తెచ్చుకోండి కానీ కల్తీ నూనె వాడకండి పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తీసివేయాలి అలానే ఐదు నిమిషాలు కూడా ఉంచకూడదు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లే పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప పొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఇవ్వకండి అవి లక్ష్మీస్థానాలు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి ఇంట్లో దుమ్ము దూలి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు వండేటప్పుడు పొరపాటుగా కూడా మాట్లాడేటప్పుడు పడే ఒమ్ము అందులో పడితే అది మహా దోషం పొరపాటుగా అది అతిథులకు పడితే చాలా పాపం చెట్టుకుంటుంది ఇంటి ముంగిటిలో తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి తమలపాకు గౌరమ్మ మైలు గాలి తగలకూడదు ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు ఆడవారు అసలు పొద్దు పొద్దుపోయాక నీరు పోయకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి దేవాలయంలో పూజించే విధంగా కానీ గుడిలో కానీ ఫ్లూటు ఉన్న కృష్ణుడు ఉండాలి గృహంలో ఫ్లూటు వదుతున్నట్టు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం మాత్రమే మంచిది ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి రాత్రిపూట గాజులు తాలి పక్కన తీసి పెట్టకూడదు తాలిబొట్టులో దేవతా విగ్రహాలు డాలర్స్ వేసుకోకూడదు పిన్నిసులు వేయకూడదు దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలి అపశకునాలు మాట్లాడకూడదు తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తలదువ్వడం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు దీపం పెట్టిన కుంది కింద పల్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి అయినా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి ఉదయం లేవగానే పాసి మొహంతో అర్థం చూసుకోకూడదు తల దువ్వుకోకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు స్నానం చేసి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు మంగళవారం శుక్రవారం క్షౌర సంస్కారం చేయకూడదు గోర్లు తీయకూడదు పేరులు కుక్కడం దువ్వడం చేయకూడదు రెండు చేతులతో తల గోక్కూడదు గోర్లు కొరుకుతూ ఉండకూడదు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు గుమ్మం చిలుకు ఆడించకూడదు తినేటప్పుడు తుమ్మితే చేయి కడిగి మళ్ళీ తినాలి వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు కొంచెం దూరంగా వదలాలి ఇంట్లో మయలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తిని మిగిలినవి ఎవరికీ పెట్టకూడదు ముఖ్యంగా భర్తకు ఎంగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదు ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు మనము పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ పాటించకుండా ఉంటూ ఆ పూజలు చేశాము ఈ పూజలు చేశాము ఫలితం లేదు అనకండి ఓం నమో వెంకటేశాయ